హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్స్ అనేది తెలియచేయండి అందరూ బాగుండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్సు పూర్తిగా నేను ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను మీరు కూడా వేడుకోండి అందులో నేను ఉండాలని ఈరోజు మనం ఈరోజు మనం బ్రౌన్ రైస్ సూప్కి కావాల్సిన పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకోవాలండి అవి తీసుకుని మనం మిక్సీలో వేసేసుకోవాలి చూడండి బ్రౌన్ రైస్ అనేది సన్నంగా ఉన్న రైస్ అనేది జార్లో వేసేసుకుంటే చూడండి మిక్సీలోంచి టీ కానీ ఈ విధంగా ఉంటుంది పొడి బాగా పొడిగా ఉండకూడదు అలాగని నూకగా ఉండకూడదు మీడియంలో ఉండాలన్నమాట ఒక డబ్బాలో స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసన్లో కానీ స్టోరేజ్ చేసుకుంటే మనం ఎప్పుడు కాల్తే అప్పుడు చక్కగా ఇలా సూప్స్ అనేది మనం రెడీ చేస్తాము ఇలాంటి సూప్స్ మీకు ఎలా ఏ రెస్టారెంట్లోనే దొరకదండి మనం ఓన్గా తయారు చేసు నేను ఓన్గా తయారు చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది విలువలు ఎక్కువ ఈరోజు మనం చికెన్ బ్రౌన్ రైస్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము చిన్న గ్లాసుడు పొడి తీసుకున్నానండి ఇది ఇద్దరికి సరిపోతుంది తర్వాత చికెన్ వంద గ్రాములు తీసుకున్నాను ఈ చికెన్ ఏంటంటే ఉడకపెట్టేసుకున్నాను అనమాట ఉడకపెట్టి నీళ్ళు కూడా మనకు అవసరం వస్తాయి ఒక క్యారెట్ని రౌండ్గా కోసుకున్నాను ఒక టమాటో జ్యూస్ చేసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల ఫ్లోర్ అనేది అవసరం వస్తుందండి చిక్కగా సూప్ చిక్కదనం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు చెక్క మిరియాల మిరియాల పొడి యాలకులు లవంగం బిర్యానీ ఆకు ఇవి ఉంటే సరిపోతుంది ముందుగా నేను ఆ పౌడర్ని ఏం చేశానంటే ముందుగా నానబెట్టుకున్నానండి ఒక అరగంట అయినా నానాలిది పౌడరు ఆ తర్వాత అది నేరుగా తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెళ్ళిగించుకోవడమే మరిగినవ్వాలన్నమాట చూడండి ఏ విధంగా మరుగుతుంది ఈ విధంగా మరిగిన మరిగిన తర్వాత పక్కనే పెట్టుకున్న కారం ఫ్లోర్ని మనం నీళ్ళు వాటర్ వేసుకొని కలిపేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత పక్కన ఇంకో బాని పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి అనేది వేయాలన్నమాట తర్వాత యాలిక బిర్యానీ ఆకు లవంగం ఇవి వేసేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా లైట్గా ఫ్రై చేయాలి తర్వాత చికెన్ వేసేసుకోవాలి చికెన్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు పక్కన ఉన్న బౌల్లో కూడా కొన్ని క్యారెట్ ముక్కలు అనేది వేసుకోండి ఆ తర్వాత టమాటా జ్యూస్ అనేది వేసేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి చెక్క పొడి మిరియాల పొడి ఈ పొడ్లన్నీ కూడా మనం ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనే మరుగుతున్న ఆ సూప్లో మనం ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట వేసుకుని కలప కలపాలి చూసారుగా ఈ విధంగా మరుగుతుంది అనమాట ఈ మరిగిన తర్వాత మనం పక్కనే పెట్టుకున్నాం కదండి స్టాక్ ఆ చికెను నీరు కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారా ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత కరియాపాకు కొత్తిమీర కూడా అనేది మనం యాడ్ చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కొత్తిమీర అది వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మబద్ద జ్యూస్ వేసేసుకోవడమే అంతే సూప్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇదేనండి చికెన్ బ్రౌన్ రైస్ సూపు ఈ సూప్ మీకు ఏ రెస్టారెంట్లోని దొరకదు మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి చాలా విలువ కలిగి ఉంటుంది సూప్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు నైట్ డిన్నర్లో తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా అజీ మల్టీ వీడియోస్లో ఎన్నో కోర్సెస్ ఉంటాయండి మన మహిళలందరికీ ఉపయోగపడే కోర్సెస్ ఉంటాయి మరి అజీ మల్టీ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన వాళ్ళందరికీ త్వరగా చేరుతాయి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ అజీ మల్టీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఐకెన్ క్లిక్ చేసినట్లయితే కొత్త వీడియోలు అనేది మీకు అందుతాయి